నమస్తే పెద్దన్న, బాగున్నారా? బాగున్నారు సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు గారు ఏ ఊరండి మీది? మాది ఊరే. పెద్దన్న, మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది నీకు? నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. ఈనాడు తినడానికి 2000 ఇస్తున్నారు మహానుభావులు. నేను నడవలేని పరిస్థితి వస్తుంది. ఆ 2000తో గడుపుకుంటున్నాను. మరి అన్నం పెట్టేవాడికి విశ్వాసం ఉండాలి కదా, అది సంగతి. దాన్ని బట్టి అర్థం చేసుకో. నాకు అన్నం పెట్టిన పెద్ద కొడుకు లాంటి వాడు, ఆడవాళ్ళకి అన్నయ్య లాంటి వాడు, మహానుభావుడు. నా పేరు రాంబాబు. ఆర్ఆర్ మార్కెట్లో, బట్టల మార్కెట్లో 40 ఏళ్ళ నుంచి కమిషన్ వ్యాపారం, బట్టల వ్యాపారం చేసేవాడిని. అంతా చూస్తున్నాను. 70 సంవత్సరాలు వస్తుంది. అన్నం పెట్టినోడే పెద్ద కొడుకు. మాకు ఎవరైతే ఇవ్వద్ది, అది విషయం. అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను నలుగురు పిల్లలు ఏదో కులేనాలు చేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు వాడు పట్టువాడు బతుకుతున్నారు కానీ నాకు పెట్టాలంటే కష్టం. నాకు మదర్ నుంచి ఏదో చుట్టా బొట్ట, ఏదో టీలు అలవాటు, ఆ ఖర్చులు కానీ ఏదో కొట్ల బజార్లో, ఏదో వ్యాపారస్తుల దగ్గర ఏదో వ్యాపారం చేసి బతుకుతున్నాను. కానీ అన్నం పెట్టే మహానుభావుడు ఈనాడు మాకు వచ్చాడు. నాకు అది ఒక సంతోషం. ఒకరితో నాకు అన్నం వస్తుంది. ఓకే, అది బాగుంది. నీకైతే పనితీరు అది. మరి జగన్, జగన్ తెలుసా నీకు? నాకు ఎవరు తెలియదు. పేరు అంటున్నాక నా వాళ్ళు మాకు ఎవరు, మాకేం తెలియదు. మాకు ఎవరు ఏం తెలియదు. నాకు పేర్లు అంటే కానీ నాకు అన్నం పెడుతున్నాడు కదా, నాకు సంవత్సరం నుంచి ఇస్తున్నాడు 1000 రూపాయలు ఇచ్చు 2000. ఎవరా భగవంతుడు, నా పరిస్థితి ఏముందో. అందుట్లో కాళ్ళు యాక్సిడెంట్, ఒంగోలు రిమ్స్లో ట్రీట్మెంట్, 100,000 రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఆపరేషన్, నడవలేని పరిస్థితులు. ఈ పరిస్థితి ఏమంటారు, నా బతుకనుకుంటేకి మహానుభావులాగా నాకు 2000 ఇస్తున్నారు. నాకు ఇంకంతకన్నా ఏం కావాలి? నాకు ఎవరి స్థితి ఏంది? అన్నం పెట్టేవాడే పెద్ద కొడుకు, అక్కజల్లులకి ఇచ్చేవాడు అన్నయ్య లాంటి వాడు. అక్కజల్లకి ఈనాడు ఆడపడుచులో భర్త చచ్చిపోతే ఇస్తున్నాడు, వికలాంగులకి ఇస్తున్నాడు 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి. అప్పుడు నెలకే అంత 800 పడింది, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. మహానుభావుడు అన్నం పెట్టినాడే పెద్ద కొడుకు ఇన్నిసార్లు చెప్పాడు. అంతవరకు కావాల్సింది అది. నేను పలానా రావాలని నేను పేరు గారు చెప్పాలి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సుభిక్షంగా ఉండేది రామారావు ప్రభుత్వం, తెలుగుదేశం. థ్యాంక్ యూ పెద్దనా.